Hi friends, Namaste. Welcome back to Vasu's Vibes. Iroju wedding jewelry to video cheyabothunnanandi. Video nachithe tappakunda like cheyandi. First time channel chuse varaithe subscribe chesukondi. Alage Instagram lo kuda follow avatam compulsory ga follow avandi. Manchi information dorukutundi. So manam iroju video lo vellipothe first mana wedding jumkas to start cheyabothunnanandi. Ee jumkalu antique style lo ante ఆల్రెడీ ఒక యాంటిక్ హారానికి మ్యాచింగ్గా చేసామండి. ఆ హారం లింక్ కూడా మీకు పెడతాను. ఆల్రెడీ వీడియో చేశాను నేను, అది వారికే ఈ జుంకాలు చేయడం జరిగింది దానికి మ్యాచింగ్గా. అది ఒక 120 grams హారం అండి, పెద్ద సైజు హారం, యాంటిక్ హారం. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ జుంకాలు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ జుంకా వచ్చి మనకి 30 grams చేసామండి పేర్. ఆ హారానికి మ్యాచ్ అయ్యేలాగా ఆ లక్ష్మీదేవి దుద్దు తీసుకున్నాం. అలాగే కింద కంప్లీట్గా ఒక యాంటిక్ స్టైల్లో, అంటే ఇది ట్రెడిషనల్ నక్షీ వర్క్ కాదండి, బట్ నక్షీలా కనపడేలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ తీసుకుని ఆ డైస్ని ఒక కంప్లీట్ ఒక ఫామ్లో సెట్ చేయడం జరిగింది. ఇవి ప్రతి కనపడే ప్రతి డిజైన్లో ఉన్న ప్రతి యూనిట్, ప్రతి పార్టికల్ ఒక సపరేట్ డై అండి. బట్ మీకు చూస్తే ఎక్కడ ఇది సపరేట్గా ఉన్నట్టు అనిపించదు. కంప్లీట్గా దాన్ని సెట్ చేసేసి ఎక్కడ గ్యాప్ లేకుండా బాల్ వర్క్ తోటి చక్కగా ఒక యాంటిక్ స్టైల్లో తయారు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది సింగిల్ పీస్ తయారు చేయాలి అంటే ఇంత సైజులో ఒకే షీట్ మీద డై కొట్టాలి అంటే జుంకి ఎప్పుడు మీకు ఒక రౌండ్ షేప్లో ఉంటుందండి, అంబ్రెల్లా షేప్లో ఉంటుంది. సో డై కొట్టడం కష్టం అండి. ఈ సైజులో డై కొట్టడం ఇంకా కష్టం, వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది, చిన్న సైజు మాత్రమే చేయగలుగుతాం. బట్ యాంటిక్ స్టైల్లో కనపడేలాగా, ట్రెడిషనల్ నక్షీలాగా కనపడేలాగా ఒకసారి మీకు యాంటిక్ పాలిష్ ఇచ్చిన తర్వాత మీకు పెద్ద డిఫరెన్స్ తెలియదండి. ట్రెడిషనల్ నక్షీలాగే కనపడుతుంది, అది వర్క్మెన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్గా అంత నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరిగిందండి. ఈ బుట్టలు చూస్తే మీకు అర్థమవుతుంది, మధ్యలో నెమళ్ళు ఇచ్చాం పీకాక్స్ లాగా, చిన్న పీకాక్స్ లాగా. బుట్ట షేప్ కూడా చక్కటి బుట్ట షేప్ అండి. బుట్ట షేపుల్లో చాలా రకాలు ఉంటాయి, డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం. ఆ పర్టికులర్ కస్టమర్ ఆ ఫేస్కి, ఆ లేడీ ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా బుట్టలు డిజైన్ చేస్తూ ఉంటాం. సో ఈ బుట్టలు ఒక పర్ఫెక్ట్ షేప్ అండి. మనకి ఆ ట్రెడిషనల్గా చెప్పాలి అంటే బుట్టల్లో ఓ అంబ్రెల్లా షేప్ బుట్టలు ఉంటాయి. అలాగే మన బుట్టలు ప్రాపర్ బుట్ట అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఒక తెలుగు కస్టమర్కి అర్థమయ్యేలాగా కోడి బుట్టలు అంటామండి. కోడి పుంజుల్ని కోడి పెట్టల్ని బుట్టల్లో పెడుతూ ఉంటాం. పర్ఫెక్ట్ షేప్తో మన వెదురుతోటి బుట్టలు చేస్తూ ఉంటారు, అది పర్ఫెక్ట్ బుట్ట షేప్ అండి. అందుకే యాక్చువల్గా వీటిని మనం బుట్టలు అంటాం. ఆ షేప్ ఆ నేమ్ అక్కడి నుంచి వచ్చిందే. సో ఇది ఆ షేప్ అండి, బుట్ట షేప్ అంటారు, పర్ఫెక్ట్గా బుట్ట షేప్ అంటాం దీన్ని మనం. సో చూడండి చక్కగా స్టోన్స్ కూడా చాలా ఎక్కడ లేవండి, ఆల్మోస్ట్ ఒక మొత్తం కలిపి 1, 2, 3, 4, 5, 6 ఒక 7 stones ఉన్నాయి ఒక బుట్టలో. సో పేర్లో 14 stones అనమాట. అవి కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తక్కువ స్టోన్స్ వాడాలనుకున్నప్పుడు స్టోన్స్ కన్నా మనం పోటాలకు వెళ్తే చాలా అందంగా కనపడతాయి. బడ్జెట్లో కూడా ఏం డిఫరెన్స్ రాదండి. స్టోన్ కాస్ట్కే ఆల్మోస్ట్ పోటాలు వచ్చేస్తాయి, ఒక 100-150 rupees పర్ క్యారెట్ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఇందులో అన్ని కలిపి కూడా ఒక క్యారెట్ లేవు కాబట్టి మనకు ఆ ప్రాబ్లమే లేదు. సో చూసారా క్లోజ్ పిక్స్ కూడా ఉన్నాయండి, పెద్ద సైజు బుట్టలు. వెడ్డింగ్కి రెగ్యులర్ వేర్ కాదండి, వెడ్డింగ్ లాంటి ఫంక్షన్స్కి, ఒక గ్రాండ్ ఫంక్షన్స్కి ఆ సారీ ఆ కాస్ట్యూమ్ మీద పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి. ఆ హారానికి కూడా ఎంత చక్కగా మ్యాచ్ చేసామో మీరు ఆ హారం పిక్ కూడా పెడతాను, అంటే ఆ లింక్ పెడతాను, ఒక్కసారి మళ్ళీ చూడండి. సో అప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ బుట్టలు ఆ హారానికి ఎలా మ్యాచ్ అవుతాయని. ఎక్స్ట్రాడినరీ పేర్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. మొత్తం కలిపి బిలో 30 grams చేసేసాం. అలాగే కింద కూడా గోల్డ్ బాల్స్ ఇవ్వడం జరిగిందండి. గోల్డ్ బాల్స్ అంటే అగైన్ నక్షీ బాల్స్, ప్లెయిన్ బాల్స్ కాదండి, నక్షీ వర్క్ కంప్లీట్గా ఓ రిచ్ లుక్ రావటం కోసం, యాంటిక్ లుక్ రావటం కోసం ఆ హారానికి ఈ బుట్టలు మ్యాచ్ చేయడం జరిగిందండి. ఆ హారంతో కలిపి ఈ బుట్టలు వీడియో చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎక్స్ట్రాడినరీ ఫినిష్ అండి, ఆ యాంటిక్ పాలిష్ ఇవ్వటంతో చాలా రిచ్గా ఉన్నాయి
మంచి వెడ్డింగ్కి హారంతో, లేదా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇలాంటి బుట్టలు వాడినప్పుడు ఇంకా పెద్ద నెక్లెస్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదండి. నెక్లెస్ కూడా ఉండక్కర్లేదు, హారంలాగా వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ నెక్ను కూడా కవర్ చేసేలాగా ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మరొక చిన్న బుట్టలు చూపిస్తానండి. అంటే చిన్నపిల్లల నుంచి, చిన్నపిల్లలంటే ఒక 8 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి కూడా ఆడపిల్లలకి, అలాగే కాలేజ్ గోయింగ్, వెడ్డింగ్, రీసెంట్లీ వెడ్డింగ్ గర్ల్స్కి కూడానండి ఈ బుట్టలు చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి బుట్టలు పెట్టుకోవాలి. బట్ బుట్టలు వర్కింగ్ ఉమెన్స్ పనిచేసేవాళ్ళు, రోడ్డు బయట వెళ్ళొచ్చేవారు బుట్టలు పెద్దగా హ్యాండిల్ చేయలేరండి, పెద్ద సైజు బుట్టలు హ్యాండిల్ చేయలేరు. అవి కూడా గుల్లగా వర్క్తో చేసామంటే అసలు పనికిరావండి, ఏ తగిలిన డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. బట్ ఈ బుట్టలు కాస్టింగ్ బుట్టలండి, డిజైన్ కంప్లీట్గా క్యాడ్లో డిజైన్ చేసి కాస్టింగ్ చేయడం జరిగింది. 15 గ్రామ్స్ అండి పేర్. చక్కగా సింపుల్గా డైమండ్ ఫినిష్లో క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి. చక్కగా చిన్న ఇంత క్యూట్గా ఉన్నాయంటే చక్కగా ఒక 8 ఇయర్స్ అలా పిల్లలకు కూడా లంగా ఓణీలు అవి వేసినప్పుడు పెట్టారంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి, ఎక్స్ట్రా బ్యూటీ వచ్చేస్తుంది. చాలా క్యూట్గా ఉన్నాయండి. రూబీ సీజెడ్ వాడటం జరిగింది, రూబీ కూడా రెడ్ కలర్ అండి, సీజెడ్లోనే రెడ్ కలర్ వస్తుంది, అది వాడాము. ఇంత చిన్న స్టోన్స్కి ఇంత చిన్న సైజు వాడేటప్పుడు కెంపు పచ్చల కన్నా ఇలా సీజెడ్స్ వాడితే చాలా బాగుంటాయండి, షైనింగ్ కూడా బాగుంటుంది. స్టోన్స్ అఫ్ కోర్స్ చాలా తక్కువ ఉన్నాయి. కింద మీకు ఈవెన్ డ్యాంగ్లింగ్లో కూడా మీరు గమనిస్తే రూబీ ఇచ్చామండి, ఒక రూబీ సీజెడ్ కూడా ఉంది ఇందులో. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా క్యూట్గా వచ్చినాయి అండి. 15 గ్రామ్స్లో గట్టి బుట్టలు, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. 8 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి కూడా ఆడపిల్లలకి ఇలాంటి బుట్టలు చాలా బాగుంటాయండి. ఈవెన్ కాలేజ్ గోయింగ్, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి బుట్టలు.